విద్యార్థులకు తలనొప్పిగా మారిన రిజర్వేషన్ల గందరగోళం. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రిజర్వేషన్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాలంటే విద్యార్థులు ఓబీసీ అయితే రిజర్వేషన్ లభిస్తుంది. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు బీసీఈ రిజర్వేషన్ ఉండటం వల్ల వీరికి ఆన్లైన్లో కేంద్ర జాబితాలో ఓబీసీ కనిపించడం లేదు. 2009లో లభించిన బీసీఈ రిజర్వేషన్లు కేంద్ర జాబితాకు వర్తించవు. బీసీఈ సర్టిఫికెట్ ఉంటే వీరికి ఓబీసీల్లో కేంద్ర జాబితాలో పేరు కనపడటం లేదు. ఎందుకంటే బీసీఈ సర్టిఫికెట్ ఉన్న ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లో గుర్తింపు లభించడం లేదు. బీసీఈలు అనే పేరు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో, కానీ ఓబీసీగా కేంద్రంలో గుర్తింపు లేదు. మరోవైపు కనీసం ఓసీలుగా అయినా గుర్తింపు ఉంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జాబితాలో అయినా రిజర్వేషన్ లభించేది. కానీ అలాంటి గుర్తింపు రాకుండా బీసీఈ అడ్డంకి అయింది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ముస్లిం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ముస్లిం సమాజాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ప్రగతి మార్గంలో నడిపించడానికి, ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి మార్చి 2014లో స్థాపించబడి అత్యుత్తమ కార్యక్రమాలతో ముస్తాబై మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఉత్తమ జీవనానికి స్ఫూర్తి, స్ఫూర్తి టీవీ.